అందరికీ నమస్కారం. నా పేరు సవిరిగాన పొన్నయ్య. మాగవరం గ్రామం, కొత్తూరు మండలం, శ్రీకాకుళం జిల్లా. ఈవిడి నా భార్య. ఆయన నా కుమారుడు, ఆమె నా కోడలు, ఈమె నా మనవరాళ్ళు. మా నలుగురికి చదువు లేకపోయినా సేంద్రీయ వ్యవసాయము 2 సంవత్సరాలైంది చేస్తున్నాము. ఈ సేంద్రీయ వ్యవసాయం చేయటం వల్ల కొంతమంది రైతులు ఆకులతో, పేడతో, మూత్రంతో ఏం పంటలు పండిస్తారని మమ్మల్ని వెగతాళి చేశారు. అయినప్పటికీ సేంద్రీయ వ్యవసాయం పొట్టు వదలకుండా చేస్తున్నాం. వ్యవసాయంలోన 1 ఎకరా సిఆర్ వేసాం. ఈ సిఆర్ 1 ఎకరా 28 బస్తాలు పండుతుంది. ఈ సిఆర్ వ్యవసాయానికి దుక్కికి, నారు తీతకి, ఈ ఉడుపుకి, గాబు తీతకి, మళ్ళా కోతకి 7000 రూపాయలు అవుతుంది. సేంద్రీయ వ్యవసాయము కషాయాలు చేయడానికి 1000 రూపాయలు అవుతుంది. ఈ ఎకరాకి 28 బస్తాలు వస్తూ 8000 రూపాయలు ఖర్చు పోను, సుమారు మాకు 30000 రూపాయలు ఆదాయం వస్తుంది. ఈ వరి పంట కాగా సేంద్రీయ వ్యవసాయంతో మిరప కూడా సాగు చేస్తాను. ఈ దుక్కిలో ఘనజీవామృతం వేసుకొని నారశుద్ధి మిరప చేసుకొని 15 దినాల కిందట నాటాం. ఈ మిరప ఉడిసి 15 దినాలు అయ్యింది. జీవామృతం పిచ్చికారీ చేస్తున్నాం. ఈ ప్రకృతి వ్యవసాయంలో గత సంవత్సరం మిరప పంట పండించుకున్నాను. అయితే ఈ 30 సెంటుల్లో ఎండు మిరపకాయలు సుమారుగా 4 క్వింటాలు పండించుకోగలిగాను. ఈ 4 క్వింటాలు ఎండు మిరపకాయలు ఏరుకున్న తర్వాత అదే పంటపై నీరు పెట్టి జీవామృతం విడిచిపెట్టి మొక్క వేపుగా వచ్చిన తర్వాత పుల్లడం మధ్యకి జీవామృతం పిచ్చికారి చేసి సుమారుగా 2000 రూపాయలకి పచ్చిమిరపకాయలు అమ్మగలిగాం. ఈ పంటపై మా కష్టం పోగా 5000 రూపాయలు నీటిని పెట్టాం. విత్తనంకి, గొప్పకి 10000 రూపాయలు పెట్టాం. మొత్తము పెట్టుబడి 15000 రూపాయలు ఖర్చు, 33000 రూపాయలు మాకు ఆదాయం. ఈ 33000 రూపాయలతో పాటు చివరి దశలో పచ్చిమిర్చి 2000 రూపాయలు, మొత్తం 35000 రూపాయలు పొందాం. ఈ సేంద్రీయ వ్యవసాయం పద్ధతిలో వరి, మిరప కాకుండా కూరగాయలు అటువంటి రకాలు పండిస్తూ మాకు రోజుకు దినసరి ఆదాయం 450 నుండి 500 వరకు ఇస్తున్నందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. ఈ సేంద్రీయ వ్యవసాయం చేయడం వల్ల మంచి దిగుబడి వచ్చి అధిక ఆదాయంతో పాటు నిస్సారంగా ఉన్న భూమిని సారవంతం చేసుకున్నాం. గత 2 సంవత్సరాల కాండి సేంద్రీయ వ్యవసాయం చేసిన వల్ల నా పక్క రైతులు అడిగి తెలుసుకొని సేంద్రీయ వ్యవసాయం చేస్తున్నారు. నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ సేంద్రీయ వ్యవసాయం చేయడం వలన ఆర్థిక పరిస్థితి చాలా బాగుంది. ఈ ప్రకృతి వ్యవసాయం చేయడానికి కారణమైన వ్యవసాయ శాఖ వారు నియమించిన సిఆర్పిలకు మా అభినందనలు.